కొన్ని పెయింటింగ్స్ కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రను కళ్ళ ముందుంచుతాయి. కొన్ని పెయింటింగ్స్ భవిష్యత్తుని కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తాయి. గతాన్ని కలుపుకొని వర్తమానాన్ని సమ్మిళితం చేసి అకమ్య గోచరంగా ఉన్న భవితను అర్థం చేసుకునేలా చేస్తాయి. చిత్రాలకు కొన్ని ఆర్ట్స్కి అంతటి విలువ ఉంటుంది. కానీ అలాంటి కొన్ని పెయింటింగ్స్ ఇప్పుడు తమిళనాడులో కాక పుట్టించాయి. నివురుగప్పిన నిజాలనే తనలో నిక్షిప్తం చేసుకున్నప్పటికీ అంగీకరించలేని కొన్ని సమూహాలు అవాస్తవాలను అందంగా చూపిస్తున్నారంటూ నిరసనలకు దిగాయి. చెన్నైలోని లయోలా కాలేజ్ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పేరున్న కళాశాల. ఎందరో ప్రపంచ మేధావుల కార్ఖానగా లయోలా కాలేజ్కి పేరు. అంతటి పేరున్న లయోలా కాలేజ్ 2 రోజుల నుండి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. హిందుత్వవాదులు, బీజేపీ, బీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నిరసనలతో రగులుతోంది. సోషల్ మీడియాలో కూడా లయోలా కాలేజ్ నిర్వాహకులపై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. రెండు రోజుల క్రితం చెన్నై లయోలా కాలేజ్లో జరిగిన ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఈ వివాదానికి కారణమైంది. విధి విరుద్ధ వివాహ పేరుతో ఏర్పాటైన ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉద్దేశం వెంటిలేటర్పై ఉన్న చిత్రకళకి ఊపిరి లోదటమే కాదు, కనుమరుగవుతున్న సంస్కృతిని పరిష్కారం కాకుండా వెక్కిరిస్తున్న సమస్యలను, దేశాన్ని పట్టి పీడిస్తున్న భూతాలను ప్రపంచానికి చూపాలనేదే ధ్యేయం. అదే టార్గెట్తో 2 రోజుల పాటు జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. కొందరు చిత్రకారులు వేసిన పెయింటింగ్స్ హిందుత్వాన్ని, సనాతన సాంప్రదాయాలను కించపరిచేలా ఉన్నాయని రైట్ వింగ్ ఆందోళనకు దిగింది. లయోలా కాలేజ్లో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనలో మీటూ బాధితురాలుగా భరతమాతను చిత్రీకరించారు. అలాగే ఆర్ఎస్ఎస్కు ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయంటూ ఓ పెయింటింగ్, స్వచ్ఛ భారత్ ఫెయిల్ అయిందంటూ మరో పెయింటింగ్, గోత్రా మారణకాండపై, కశ్మీర్ అల్లర్లపై, అల్లాక్ హత్యపై ఓ పెయింటింగ్, ఇలా కొన్ని సెన్సేషనల్ హాట్స్ ప్రదర్శనకి ఉంచారు. ఇది చూసిన రైట్ వింగ్ మండిపడింది. క్రిస్టియన్ కాలేజ్లో హిందుత్వాన్ని అవమానించేలా ఎగ్జిబిషన్ పెట్టారంటూ లయోలా కాలేజ్ ఎదుట విద్యార్థి సంఘాలు, హిందుత్వ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాలేజ్ గేట్ ఎదుట మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా లయోలా కాలేజ్ యాజమాన్యంపై, ఆర్ట్ ఎగ్జిబిషన్పై తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. సదుద్దేశం కాస్త లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టడంతో కాలేజ్ యాజమాన్యం దిగివచ్చింది. ప్రీ ప్లాన్డ్గా చేసింది కాదు అంటూ వివరణ ఇచ్చింది. అయినా సరే ఆందోళనలు చల్లారలేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఎందుకు అంటూ సోషల్ మీడియాలో లయోలా కాలేజ్ మేనేజ్మెంట్ను ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదం ఎప్పుడాగుతుందో చూడాలి మరి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.